ओम नमो नारायणाय चिन्मुद्रा यूट्यूब प्रेक्षक अभिमान अक्टोबर नेल फलितालनी चेप्पबोतुन्नानु गत नेल सेप्टेंबर लो फलितालु चेप्पलेकपोयां अनारोग्य परिस्थितुल वल्ल अनुकोन्न संघटन वल्ल दानिकि इब्बंदुल वल्ल चेप्पलेकपोयां दानिकि मिम्मल्नि क्षमार्पण कोरुतू अक्टोबर लो तुला राशि वारिकि एला उंटुंदी వారి పరిస్థితులు ఏంటని వివరంగా మీకు చూపి చాట్ ద్వారా చూపిస్తూ తులారాశి తులారాశిలో బుధుడు ఉన్నాడు మిత్రరాశిలో బుధుడు ఉన్నాడు ఓ రకంగా మంచిది కానీ ఈ బుధునిపై సప్తమ కుజదృష్టి అలాగే శని యొక్క దశమ దృష్టి వలన ఆలోచన మీద మనం సమస్యలకు అనేక సమస్యలతో ఇబ్బంది పడతారు ఏం చేయాలో కూడా తోయని పరిస్థితిలో ఉంటుంది అంటే బుద్ధి సక్రంగా పనిచేయదని చెప్పవచ్చు నర్వస్ సమస్యలు ఉంటాయని బుద్ధిమాంద్యం ఏర్పడుతుందని చెప్పవచ్చు కనుక వీరు ఎక్కువగా వెంకటేశ్వరం ప్రార్థన చేయాలి గణపతి ప్రార్థన చేయటం వల్ల మెడిటేషన్ చేయటం వల్ల ఇటువంటి ఇబ్బంది నుంచి వీరు తప్పించుకోగలుగుతారు అలాగే ద్వితీయ స్థానంలో కేతు ఉచ్చస్థితిలోకి వచ్చాడు సెప్టెంబర్ 20న వచ్చినప్పటికీ కూడా ఇతని కేతు వలన ధనాభివృద్ధి ఉన్న మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరిని నోరు జారకూడదు ఎవరికి చేబదులు ఇవ్వకూడదు ఎవరికి హామీలు ఇవ్వకూడదు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఏమాత్రం ఇసుకున్నా కోపన్నా మీకు ఇక్కడ రివర్స్ గేర్ వచ్చేస్తుంది ఆకస్మిక ధనాన్ని కేతు ఇస్తాడు ఇచ్చినా కూడా ఉపయోగం లేకుండా పోతూ ఉంటుంది కాబట్టి కుటుంబం ఎక్కువ సఖ్యతగా ఉండాలి తర్వాత మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉండాలి రాశి నుంచి మూడులో గురువు ఉన్నాడు గురువు ఉంటే అన్నదమ్ములు ఒక్క చెల్లెలతో కమ్యూనికేషన్ బాగుంటుంది బంధుత్వాలు బాగుంటాయి అలాగే ఇరుగు పొరుగు వారితో మంచి చెట్లు బాగుంటాయి తర్వాత కమ్యూనికేషను వివరాలు బాగుంటాయి అయితే బుధుడు తులారాశి వారికి శని నాలుగవ స్థానంలో సఖ్యాతం ఉన్నప్పటికీ వీరికి అర్ధాష్టమ శని శని యోగకారకుడు అయినప్పటికీ కూడా అర్ధాష్టమ శని ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే తర్వాత వీరికి భూములు బాగానే కలిసి వస్తాయి భూమి వల్ల ఇబ్బందులు ఏముండదు రైతుల వారికి రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది మిత్రులతో సఖ్యత ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి వీరు శనిని ప్రార్థన చేస్తూ ఉండాలి శనివారం శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ధరించడం వల్ల ఇక్కడ శనికి బుధుడికి కూడా రెమెడీ పాటించినట్టు మీకు ఉంటుంది అదే కాకుండా వీరికి శని యోగకారణం కాబట్టి శని యొక్క శ్లోకాన్ని పఠిస్తే ఆయన మీకు కరుణ చూపుతాడు శని యొక్క శ్లోకం అంటే మేము నిరంతరం చేస్తాం కాబట్టి నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాతాడ సంబోతం తం నమాం శనీశ్వరం ఈ శ్లోకాన్ని రోజు కనీసం 11 సార్లు చాలా ఈజీగా చదవచ్చు మేమైతే 2 గంటలు సాధన చేస్తాం అది మీ వల్ల కాదు ఈ 11 సార్లు చదవటం వల్ల ఈ అలాగే శనివారం నూనె పోయటం వల్ల మీకు ఎంతో మనశ్శాంతి ప్రశాంతత అభివృద్ధి చేకూరుతుంది పంచమ స్థానం కుంభరాశి పంచమ స్థానానికి చక్రదృష్టి వలన చంద్రుడు శని పంచమాధిపతి సక్షేత్రులు ఉన్నందున సంతాన అభివృద్ధి బాగుంటుందని సంతానం మంచి స్థితికి వెళ్తారని సంతానం యొక్క ప్రణాళికలు బాగుంటుందని మనం చెప్పవచ్చు వాళ్ళు విజయాలు సాధించారు విద్యార్థులకు అయితే మంచి భవిష్యత్తు దొరుకుతుంది కష్టపడే స్వభావం వీరికి ఉంటుంది కనుక శుక్రదృష్టి వలన ఉన్నతమైన విద్యా విధానాలు వస్తాయని మనం చెప్పవచ్చు అయితే రాశి నుంచి షష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నందున స్త్రీపరమైన సమస్యలు వస్తాయి కనుక స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే అక్క చెల్లెల మీద మనం చిరాకు పడకుండా ఉండాలి అలాగే సప్తమ స్థానంలో కుజుడు ఈ కుజుడు బుధుడి మీద ఉన్నందున అయితే సప్తమ స్థానం పైన బుధ దృష్టి గురుదృష్టి ఉన్నందున
సప్తంలో కుజుడు యొక్క పేద కుజుడు సుభత్వను పట్టి వీరికి అనేక భూముల పరంగా లాభం వస్తుందని, మార్కెట్ పరంగా లాభం వస్తుందని, అలాగే నల్లటి భూములు ఎర్రటి భూములు కూడా కలిసి వస్తాయని మనం చెప్పొస్తాం. భూముల్లో భూముల వాల్యూ పెరుగుతుంది, అలాగే భూములు అమ్మటం కొనడం కూడా లాభాలు కూడా కలుగుతాయి. అష్టమ స్థానంలో రాహు వచ్చే స్థితి, రాహు వచ్చే స్థితి వలన రాహువు ఆకస్మిక దానాన్ని ఇవ్వటంలో అగ్రగణ్యుడు. ఎప్పుడు ఇస్తాడో ఎలా ఇస్తాడో తెలీదు, ఆకస్మికంగా ఇస్తాడు. లాటరీ ద్వారా ఇవ్వచ్చు, లేకపోతే ఎవరన్నా పూర్వం నుంచి ఎవరైనా మనకి ఎగ్గొట్టిన వాళ్ళు సడన్గా తెచ్చివ్వచ్చు, లేదా ఏరో రూపంలో మీ యొక్క ఆస్తుల విలువ సడన్గా పెరిగిపోవచ్చు, ఏదైనా నిధులు కూడా దొరకవచ్చు. ఆకస్మిక దానాన్ని ఇచ్చేవాడు రాహువు మాత్రమే, వాడు వచ్చే స్థితిలో ఉన్నాడు, వచ్చే స్థితిలో. అలాగే భాగ్యస్థానం, ఈ భాగ్యస్థానాన్ని గురువు చూస్తున్నాడు. పితృభాగ్యం ఉంటుంది, యాత్రలు గేస్తారు, తీర్థయాత్ర వల్ల కలిసి వస్తుంది, దివ్య ప్రదేశాలు తిరుగుతారు, తర్వాత పెద్దల యొక్క ఆశీర్వేదం మీకు ఉంటుంది, పెద్దల ద్వారా మీకు అనేక సంస్కార పరిష్కారాలు దొరుకుతాయి. పెద్దలంటే గురువులు, తండ్రులు, అలాగే తండ్రి యొక్క మిత్రులు వీళ్ళందరూ వస్తారు. వీరికి భాగ్యస్థానం అత్యంత శుభఫలమైనది. తర్వాత దశమస్థానాన్ని చర్య చూస్తున్నాడు కాబట్టి వ్యాపారపరమైన ఇబ్బందులు ఉంటాయి, వ్యాపారంలో ఆటుపోటు ఉంటాయి, కొంచెం ఆ వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోవాలి. అందుకనే వీరికి ధ్యానం గానం ఎంతో అవసరమని చెప్తున్నాను. అయితే ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాశ్యాధిపతి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి, దాని మీద గురుదృష్టి ఉంది కాబట్టి, ఎటువంటి సమస్యలను ఎదుర్కొని ధీటుగా నిలబడగలరని నేను చెప్పగలుగుతున్నాను. అలాగే తులారాశిగా 1000 స్థానంలో రవి ఉన్నాడు. రవి ఉండటం వలన అదే చంద్రదృష్టి వల్ల కొంత లోపం మంచి లాభం జరిగినప్పటికీ కూడా కంటికి సంబంధించిన, హృదయానికి సంబంధించిన చికాకులు ఉంటాయి, తర్వాత తలపోటేటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక సూర్య నమస్కారాలు చేయాలి, సూర్య ఆరాధన చేయటం వల్ల వీరికి లాభం చేకూరుతుంది. అయితే ఈ రాశి వారికి, ఏ రాశి వారికైనా గత నెల సెప్టెంబర్ 23న రాహుకేతుల స్థానాలు మారారు కాబట్టి వాళ్ళు వచ్చే స్థితికి వెళ్ళినప్పుడు కూడా దుష్టగ్రహాలు కాబట్టి ఎంతో కొంత ఇబ్బందులు ఇస్తాయి కాబట్టి, ఆ ఇబ్బందుల నుంచి ఈ తులారాశి వారు తప్పించుకోవడం కోసం ఒక శుక్రవారం అమ్మవారికి 21 నిమ్మకాయలతో మాల కట్టి అమ్మవారికి సమర్పించాలి, అలాగే ఒక బుధవారం గణపతికి అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే రాహుకేతులు మీకు అనుకూలం అవుతారు. అన్ని రాశుల వారు చేయాలి, తులారాశి వారు తప్పనిసరిగా చేయాలి. ఈ రాశి వారికి ఎటువంటి సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్య ఉన్నా, వివాహ సమస్య కానీ, ఎటువంటి సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించగలరు. ఎలా అంటే సాయంత్రం 6 నుంచి 9 వైపు మాకు ఫోన్ ద్వారా మీ సమస్యలు పరిష్కారం చేస్తే మీ సమస్యలకు పరిష్కారాన్ని వాట్సాప్ ద్వారా పంపించగలము. మీ కుండలి పరిశీలించి మీ అస్తరేఖల ద్వారా లేదా ప్రశ్నాశాస్త్రం ద్వారా సంఖ్యాశాస్త్రం అనుసరించి మీరుండే సిటీ కానీ మీకు అనుకూలంగా ఉంటుందా లేదా, మీరుండే ఊరు మీ నివాసానికి అనుకూలంగా ఉందా లేదా, మీరు ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఎటువంటి రత్నాన్ని ధరించాలి, ఎటువంటి రుద్రాక్షం ధరించాలనే వివరాలు మీకు తెలియజేయగలము. ఓం నమ శివాయ.